ఎస్వి పబ్లిక్ న్యూస్. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థులు అయిన పలువురు నేతలు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారి సన్నిహితులతో కలిసి నామినేషన్ వేశారు. తదనంతరం బిఎల్ఎఫ్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి మల్లేశం వారి అనుచరులతో నామినేషన్ వేశారు. తరువాత కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తన కుటుంబంతో కలిసి నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. గ్రామాల మీద అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్వ్యక్తిగా ఈ రోజు నేను ఇక్కడ పోటీ లోపల ఉండడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు, అది కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, మరి సంవత్సరాల తరబడి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధి అనే ప్రాజెక్టు కాళేశ్వరం అని ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మనకు దాదాపు 1,50,00,000 ఎకరాలు సాగు పీడుభూమి ఉంది. మనకు 1,00,00,000 ఎకరాల పీడుభూమి ఉంది మన దగ్గర. పీడిభూమికి నీరు ఎంత కావాలి నీకు అంచనా తెలియదా? ముఖ్యమంత్రి హోదాను 1,00,00,000 ఎకరాలకు మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిజైన్ ఎంత? కేవలం 1,50,00,000 ఎకరాల డిజైన్ అని నీ యొక్క ఇంజనీరు అధికారులు చెప్పడం జరుగుతుంది. 1,00,00,000 ఎకరాలు ఇక్కడ బీడుభూమి, ఈరోజు మరి 1,50,00,000 ఎకరా, ఒక 80,000 కోట్ల ప్రాజెక్టు కేవలము మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టేవి. ఇది ప్రైసలు ఎవరికి ఉపయోగం అని అనుకున్నాం. నా మీద మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు మంచి రోజు, మంచి ముహూర్తంలో మరి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. బీఫామ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ బీఫామ్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను రికార్డు పరంగా ప్రకటన వచ్చింది కాబట్టి రాసి నేను నామినేషన్ను ఈరోజు 2 సెట్లు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విశ్వాసంతో అయితే నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందో తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏమున్నాయి, రానున్న కాలంలో ఏం చేయబోతుంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రజల విశ్వాసాన్ని లో మేము పనిచేస్తాము. ప్రజలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు. మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ప్రభుత్వాలు పనిచేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ నమ్మకంలో భాగమే మా ప్రచారాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు అనేక పథకాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాగానే అన్ని కులాలు, అన్ని మతాలు సమన్వయం చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మంచి పరిపాలన, పేదవాడికి పథకాలు అందే విధంగా మరి పరిపాలన అందే ఇచ్చే విధంగా మరి భవిష్యత్తు మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒక తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున పరిస్థితి ఏంది? కేసీఆర్ దుర్మార్గం, కేసీఆర్ యొక్క నీచమైన పరిపాలన, కేసీఆర్ యొక్క నియంత పరిపాలన, కేసీఆర్ యొక్క బ్లాక్మెయిల్ పాలిటిక్స్, కేసీఆర్ ఫ్యామిలీ యొక్క బ్లాక్మెయిల్ పాలిటిక్స్, ఇలాంటి పరిపాలన అందిస్తుంటే ఈరోజు మీడియాలలో రాలేని పరిస్థితి. మీడియా వ్యవస్థను కూడా కొనేసాడు, మీడియా వ్యవస్థను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు అందరిని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇది ఈరోజు పరిస్థితి. ఏ ఛానల్ చూసినా పార్ట్నర్షిప్లు ఉన్నాయి. ప్రతి ఛానల్లో ఈరోజు ఎవరిదయ్యా అంటే కేసీఆర్ సగం పార్ట్నర్షిప్లు ఉన్నాయి. నేను పేర్లు చెప్పలేను ఛానల్ పేర్లు, కానీ ఏ ఛానల్ తీసుకున్నా ఈరోజు మేఘా కృష్ణారెడ్డి ఎవరు? ఎవరు ఈ మేఘా కృష్ణారెడ్డి? ఈరోజు ఈ మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ కొడుకు బినామీ. ఈరోజు ఆయన మేఘా కృష్ణారెడ్డి ఈరోజు వేల ఈరోజు భగీరథ కాంట్రాక్టర్ ఎవరయ్యా అంటే మేఘా కృష్ణారెడ్డి.
నాకు రెండోసారి అవకాశం ఇచ్చి అభ్యర్థిగా మరి సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఈరోజు నామినేషన్ జరిగింది. మరి నామినేషన్ సందర్భంగా మరి నాకు ప్రజలందరూ కూడా హిందు మనసు ఆశీర్వదించి కొంచెం గట్టిగా రెండోసారి మరి నన్ను కేసీఆర్ గారు అవకాశం ఏ గ్రామానికి వెళ్ళినా మరి గత 2014లో విఘ్నులైనటువంటి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి చట్టసభ వారి మధ్యన ఉంటూ వారితో అరమరికం లేకుండా నేను ప్రజల మధ్యనే అనుకుంటూ మరి ప్రజా సమస్యల పట్ల కానీ జరిగినటువంటి అభివృద్ధి పండి ముందరుంది అభ్యర్థిని మరి నియోజకవర్గ ప్రజల కళ్ళ ముందే ఉన్నా. మరి ఈరోజు కూడా మళ్ళా నాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు నన్ను అన్ని మనసుతో ఆశించారు. అదే కాకుండా మరి రెండోసారి కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి మరి ఒక సేవకుడిగా పనిచేస్తా మరి మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు మరి వాళ్ళ గౌరవానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ కూడా అగౌరవపరచకుండా ప్రజల మధ్యనే ఉన్నా ప్రజలతో మమేకమై ఉన్నా ప్రజా సమస్యల పట్ల స్పందించి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన దాంట్లో నాకు రెండోసారి అవకాశం ఇచ్చి అభ్యర్థిగా మరి సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఈరోజు నామినేషన్ జరిగింది. మరి నామినేషన్ సందర్భంగా మరి నాకు ప్రజలందరూ కూడా హిందు మనసుతో ఆశీర్వదించి కొంచెం గట్టిగా రెండోసారి మరి నన్ను కేసీఆర్ గారు అవకాశం ఆశీర్వదించడానికి ఏ గ్రామానికి వెళ్ళినా గత 2014లో విఘ్నులైనటువంటి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి చట్టసభ వారి మధ్యన ఉంటూ వారితో అరమరికం లేకుండా నేను ప్రజల మధ్యనే అనుకుంటూ మరి ప్రజా సమస్యల పట్ల కానీ జరిగినటువంటి అభివృద్ధి పండి ముందరుంది అభ్యర్థిని మరి నియోజకవర్గ ప్రజల కళ్ళ ముందే ఉన్నా. మరి ఈరోజు కూడా మళ్ళా నాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు నన్ను అన్ని మనసుతో ఆశించారు. అదే కాకుండా మరి రెండోసారి కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి మరి ఒక సేవకుడిగా పనిచేస్తా మరి మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు మరి వాళ్ళ గౌరవానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ కూడా అగౌరవపరచకుండా ప్రజల మధ్యనే ఉన్నా ప్రజలతో మమేకమై ఉన్నా ప్రజా సమస్యల పట్ల స్పందించి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన దాంట్లో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.